సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తే కానీ అర్థం కాలేదు సార్. అది ప్రపంచం మొత్తంలో కుదురుగా ఉండేది ఇక్కడేనని. ఇంత చిరునవ్వు నీ దగ్గర ఉండగా ఎవరైనా నీకు ఇవ్వగలిగింది ఏముంటుందమ్మా? ఉంది సార్, నిన్న జ్యువెలరీ షాప్కి మనం వెళ్ళినప్పుడు అందరూ మనకి ఎంత గౌరవం ఇచ్చారు. నాకు ఆ రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్టా? అవును సార్. మీరు ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు తలుచుకుంటే మా ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించవచ్చు. ఆయన ఏం చదువుకున్నాడమ్మా? ఆయన డిగ్రీ పాస్ అయ్యారు సార్, సెకండ్ క్లాస్లో. కానీ చాలా తెలివైన వారు. మీరు ఏ ఉద్యోగం ఇచ్చారా చూడండి, వెంటనే పసిగట్టేస్తారు. అంత సిన్సియర్గా వర్క్ చేస్తారండి. నేను నిజమే చెప్తున్నాను సార్. సెకండ్ క్లాస్లో పాస్ అయిన మీ ఆయన గురించి ఇన్ని మాటలు చెప్పిన నువ్వు, డిగ్రీలో కాలేజీ ఫస్ట్ వచ్చిన నీ గురించి ఒక్క మాట కూడా చెప్పుకోకపోవడం వస్తుందమ్మా. నా చదువు సంగతి నా పెళ్లితోనే మర్చిపోయాను. బాగా చదువుకున్న పిల్లయితే పెళ్ళవదని చెప్పి మా ఇంట్లో వాళ్ళు భయపడి చెప్పనివ్వలేదు. అప్పుడు వదిలేసిన చదువు ఇప్పుడేం ఆలోచిస్తాను సార్. ఇప్పుడు ఆలోచిస్తే తప్పే ఉందమ్మా. నువ్వు సరేనంటే మీ ఆయనకి కాదు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. నాకా? నాకొద్దు సార్, నేనే ఉద్యోగం చేయగలుగుతాను. సింగపూర్ లో మా అబ్బాయి బయోటెక్నాలజీ ప్లాంట్ నడుపుతున్నాడని చెప్పాను కదా, దానికి మా వాళ్ళలో ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టాలని ఆలోచిస్తున్నాం. అసలు నేను ఆ పని మీదే బోర్డు మీటింగ్కి వెళ్తున్నాను. ఆ ఉద్యోగం నీకు కరెక్ట్గా సరిపోతుంది. అయ్యో, నువ్వు అవునంటే మా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాను. పిల్లలు ఎదుగుతున్నారు సార్, ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం వాళ్ళకి చాలా అవసరం. ఇది మంచి అవకాశం అమ్మా, యు ఆర్ లివింగ్ ది బెస్ట్. పైగా సింగపూర్ అంటున్నారు, ఈ ఉద్యోగం ఆయనకి ఇచ్చినా వెళ్ళనిచ్చేదాని కాదు. అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం ఏంటండి? మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. చూడమ్మా, ఈ ఛాన్స్ వదులుకుంటే ఇలాంటి అవకాశం నేను కూడా ఇవ్వలేనేమో. అయినా మంచి ఉద్యోగం వస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎందుకమ్మా ఒప్పుకోరు? మా ఆయన సంగతి నాకు బాగా తెలుసు. ఆయన సాయంకాలం ఇంటికి వచ్చేసరికి నేను కళ్ళ ముందర కనిపించాలి, లేకపోతే ఉండలేరు. అలాంటి వారు నన్ను అంత దూరం పంపిస్తారా చెప్పండి. సరేనమ్మా, మీ ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చెయ్యమ్మా, ఏమంటాడో చూద్దాం. హలో, మా ప్రొఫెసర్ గురించి మీతో చెప్పాను కదా, ఆయన మీతో మాట్లాడతానంటున్నారు. ఓ చిన్న విషయం, మీ ఆవిడకు మంచి ఉద్యోగం చూశానయ్యా సింగపూర్లో. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎంత మంచి ఉద్యోగం అయినా వద్దంటుంది. ఎగిరి గెంతేసి మీరున్నాను ఈ జన్మలో తీర్చుకోలేను అంటున్నాడు. నీతో మాట్లాడతాడు. హలో, ఆయన ఏం మాట్లాడారు మీకు అర్థమైందా? ఏంటి మతి లేకుండా మాట్లాడుతున్నారు? నేను ఒక్కదాన్ని సింగపూర్ వెళ్ళి పనిచేయాలా? సరే, పనులు ఉండడం వల్ల సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు అనుకుంటా. సాయంకాలం ఇంటికి రండి, మాట్లాడదాం. సాయంకాలం ఇంటికి వచ్చాక మాట్లాడదాం అన్నారు. ఎందుకైనా మంచిది, తత్కాల్లో నీ పాస్పోర్ట్ రెడీ చేయిస్తాను. నువ్వు సింగపూర్ వచ్చినా రాకపోయినా ఉంటుంది. వస్తానమ్మా. మంచిది సార్, ఉంటాను సార్. ఒక చిన్నబాబు తప్పిపోయాడు, మీ చదివాక మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. మీ చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. అన్నయ్య, మీ చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. అంకుల్, అక్క, ఇది నువ్వు చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇవ్వు. అది పాంప్లెట్, వేస్ట్ పేపర్ కాదు. నువ్వు ఇంత సీరియస్ అవుతున్నావంటే మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉంటుంది. పేరు వీర్, కనబడట్లేదు. మీ తమ్ముడా? నా ఫ్రెండ్, పాపం ఎక్కడో ఆడుతూ ఆడుతూ తప్పిపోయాడు. ఆడుతూ తప్పిపోయాడా? ఒకసారి వాళ్ళని చూడు. ఇక్కడ ప్రతి ఒక్కడూ ఎవరి జీవితాల్లో వాళ్ళు తప్పిపోయి తిరుగుతున్నారు. ఓ చిన్నబాబు మిస్ అయ్యాడంటే వీళ్ళకి పట్టించుకునేంత టైం ఎక్కడుంటుంది? ఎవడ కర్మన్నాడు పోతాడు. నువ్వు లేకుండానే ఉండలేనేరా, చచ్చిపోతాను. నువ్వెలాగైనా చావు నాకు అనవసరం.